Hello, welcome to my class Learn Kannada Through Telugu. ఈ వీడియోలో షుడ్ షుడ్ నాట్ ఉపయోగించి కన్నడలో ఎలా చెప్పాలో కొన్ని సెంటెన్సుల ద్వారా చూద్దాం. లెట్స్ బిగిన్. నేను పని చేయాలి. నాను కెలస మాడబేకు. ఐ షుడ్ డు వర్క్. అలాగే నేను పని చేయకూడదు అని కన్నడలో నాను కెలస మాడబారదు. ఐ షుడ్ నాట్ డు వర్క్. నేను అంటే నాను, పని అంటే కెలస, చేయాలి అంటే మాడబేకు. అలాగే పని చేయకూడదు అని అంటే కెలస మాడబారదు. అలాగే మీరు పని చేయాలి అని కన్నడలో నీవు కెలస మాడబేకు. యూ షుడ్ డూ వర్క్. అలాగే ఆమె పని చేయాలి అని కన్నడలో అవలు కెలస మాడబేకు. షీ షుడ్ డూ వర్క్. అతను పని చేయాలి. అవను కెలస మాడబేకు. హీ షుడ్ డూ వర్క్. అలాగే వాళ్ళు పని చేయాలి అనంటే కన్నడలో అవరు కెలస మాడబేకు. దే షుడ్ డూ వర్క్. అలాగే నేను వెళ్ళాలి, నాను హోగబేకు. ఐ షుడ్ గో. నేను వెళ్ళకూడదు. నాను హోగబారదు. ఐ షుడ్ నాట్ గో. అలాగే మనం తినాలి అని కన్నడలో నావు తిన్నబేకు. వి షుడ్ ఈట్. మనం తినకూడదు కన్నడలో నావు తిన్నబారదు. వీ షుడ్ నాట్ ఈట్. ఇక్కడ మనం అంటే నావు, తినాలి అంటే తిన్నబేకు, తినకూడదు అంటే తిన్నబారదు. మరొక సెంటెన్స్ చూద్దాం. అతను అర్థం చేసుకోవాలి. అవను అర్థం ఆడికోబేకు. ఇక్కడ చూడండి, అర్థం ఆడికొల్లబేకు. చదివేటప్పుడు రాసేటప్పుడు అర్థం ఆడికొల్లబేకు అంటారు. మాట్లాడేటప్పుడు అర్థం ఆడుకోబేకు. అదే మాట్లాడేటప్పుడైతే అవను అర్థం ఆడికోబేకు. అలాగే అతను అర్థం చేసుకోకూడదు. అవను అర్థం ఆడుకోబారదు. ఇది మాట్లాడేటప్పుడు చెప్తామండి, అవను అర్థం ఆడుకోబారదు. అదే రిటర్న్గా రాసేటప్పుడైతే అవను అర్థం ఆడికొల్లబారదు. నెక్స్ట్ మరో సెంటెన్స్. ఆమె నిద్రపోవాలి. అవలు మలగబేకు. షీ షుడ్ స్లీప్. ఆమె నిద్రపోకూడదు అని ఎలా చెప్పాలంటే అవలు మలగబారదు. షీ షుడ్ నాట్ స్లీప్. ఇక్కడ నిద్రపోకూడదు అనంటే మలగబారదు. నేను రావాలి. నాను బరబేకు. ఐ షుడ్ కమ్. నేను రాకూడదు. నాను బరబారదు. ఐ షుడ్ నాట్ కమ్. మీరు చూడాలి. నీవు నోడబేకు. యూ షుడ్ సీ. మీరు చూడకూడదు. నీవు నోడబారదు. యూ షుడ్ నాట్ సీ. అలాగే మీరు కూర్చోవాలి కన్నడలో నీవు కూత్కోబేకు. ఇది స్పోకెన్గా అంటే మాట్లాడేటప్పుడు చెప్తామండి. నీవు కులితికొల్లబేకు. యూ షుడ్ సీట్. అలాగే మీరు కూర్చోకూడదు. నీవు కూత్కోబారదు. ఇది మాట్లాడేటప్పుడు చెప్తాము. అదే రాసేటప్పుడైతే నీవు కులితికొల్లబారదు. యూ షుడ్ నాట్ సీట్. మీరు తీసుకోవాలి. ఇన్ స్పోకెన్ వర్షన్లో అయితే
అంటే మాట్లాడేటప్పుడు నీవు తగోబేకు, నీవు తగోబేకు. బ్రిటన్గా రాసేటప్పుడైతే నీవు తగదుకొల్లబేకు, నీవు తగదుకొల్లబేకు. యూ షుడ్ టేక్. అలాగే మీరు తీసుకోకూడదు, మీరు తీసుకోకూడదు. స్పోకెన్ వర్షన్ నీవు తగోబారదు, నీవు తగోబారదు. రిటన్గా రాసేటప్పుడైతే నీవు తగుదుకొల్లబారదు, నీవు తగుదుకొల్లబారదు. అలాగే మీరు స్నానం చేయాలి, నీవు స్నానమాడబేకు, నీవు స్నానమాడబేకు. యూ షుడ్ టేక్ ఎ బాత్. అలాగే మీరు స్నానం చేయకూడదు, కన్నడలో నీవు స్నానమాడబారదు, నీవు స్నానమాడబారదు. యూ షుడ్ నాట్ టేక్ ఎ బాత్. లాస్ట్గా ఒక సెంటెన్స్ అండి, గివ్ అనే వర్డ్ని ఉపయోగించి ఐ షుడ్ గివ్, దానికి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ షుడ్ గివ్ అంటే నేను ఇవ్వాలి, దీన్ని కన్నడలో ఎలా చెప్పాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.